రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురించి సోషల్ మీడియాలో ఒక టాపిక్ చక్కర్లు కొడుతుంది ఇటీవలే హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కేంద్రంగా జరిగిన ప్రమాణ స్వీకార సభలో ప్రియాంక రాహుల్ గాంధీల వెనక కనిపించిన ఆ యువతి ఎవరు ప్రియాంక రాహుల్ ఇద్దరు నాడు జరిగిన ప్రమాణ స్వీకార సభలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అందువల్ల సహజంగానే టీవీ కెమెరాల పదే పదే ఆ ఇద్దరి వైపు చూపిస్తుంటాయి కాబట్టి వాళ్ల వెనుక కూర్చున్న ఆ అందమైన మొహం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది ఎప్పుడూ మన పొలిటికల్ తెర కానీ నేషనల్ స్క్రీన్ మీద కానీ చూపించినట్లు లేదు కానీ ఎవరూ పట్టించుకోనేవి మనం పట్టించుకుంటాం కదా ఇంతకీ ఎవరిమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈమెకు తెలంగాణ రాజకీయాలకు ఏముంది ఈమె ఎందుకు వచ్చింది రాహుల్ ప్రియాంకలు ఏఐసిసి అగ్రనేతల హోదాలో కూర్చుంటే ఈమె వారి వెనుక ఎందుకు కూర్చుంది అనే ప్రశ్నలకు సమాధానం ఆమె పేరు ప్రణితి షిండే తెలంగాణ సరిహద్దుకి దగ్గరగా ఉండే మహారాష్ట్రలోని సోలాపూర్ సిటీ సెంట్రల్ ఎమ్మెల్యే ఈమె ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది అంతేకాదండోయ్ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈమె తండ్రి సుశీల్ కుమార్ షిండే ఆయన తెలుసు కదా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా చేశాడు అలా ఆయనకు తెలుగు ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉంది ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు వారిలో ప్రణీతి ఒకరు చిన్న కూతురుగా ఉన్న ప్రణీతి సుశీల్ కుమార్ షిండే రాజకీయాల్లో రిటైర్మెంట్ ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ప్రణీతి సుశీల్ కుమార్ షిండే రాజకీయ వారసురాలుగా పగ్గాలు అందుకుంది జై జూఐ అనే సంస్థ ద్వారా జనంలో ఉండే ఆమె షిండే వారసురాలుగా రాజకీయాలకి ప్రవేశించి ఇరవై ఎనిమిది ఏళ్ల వయసుకే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్న అందమైన మహిళల్లో ఈమె అగ్రస్థానం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ హైకమాండ్ పెద్దలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు ముఖ్య నాయకులకు ఆహ్వానం పంపించారు ఈ క్రమంలో ఈమె మహారాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఆ హోదాలో ప్రమాణ స్వీకారం సభకు హాజరైంది